ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజకీయ వైఖరిపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా వరదలపై చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ చాలా చిల్లరగా ప్రవర్తించారని, పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేయించారని మండిపడ్డారు. జనం వరదల్లో ఇబ్బందుల్లో ఉంటే నా ఇల్లు ముంచడానికే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపణ చేశారని మండిపడ్డారు బొత్స. చంద్రబాబు ఇల్లు ముంచాలని అనుకుంటే అరగంట వరద ఆపితే సరిపోయేదని, కానీ ప్రభుత్వం ఎవరికీ కష్టం కలిగించే ప్రయత్నం చేయదని మంత్రి బొత్స అన్నారు. కృష్ణలంక, భీమానిపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇల్లు ఖాళీ చేయాలని కోరాం, అలాగే చంద్రబాబు కూడా చెప్పామన్నారు. దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని తండ్రి కొడుకులు ట్విట్టర్లో హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారన్నారు. 40 సంవత్సరాల హిస్టరీ ఇదేనా చంద్రబాబు అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ప్రయత్నం తప్ప బాధ్యత లేదని, చంద్రబాబు ఇంకెప్పుడు తెలుసుకుంటారో తెలియడం లేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం బాధ్యతాయుత ప్రభుత్వం, రైతుకు ఏ చిన్న కష్టం వచ్చినా ప్రభుత్వం సహించలేదు, ఏ కార్యక్రమం చేసినా అదే నేపథ్యంలో చేపడుతున్నాం, రైతుకు కష్టం కలిగించే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడూ చేయదని బొత్స సత్యనారాయణ ధీమాగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసి తెలంగాణలో పెట్టుబడులు చూస్తున్నామని, యనమల రామకృష్ణుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబుల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మాకు రాదన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అక్రమాలకు తావుండదని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఓ రకంగా చంద్రబాబుకు మంచి కౌంటర్ ఇచ్చారు బొత్స. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి పిచ్చిగా ఒకరు ట్విట్టర్లో వేదికగా రెచ్చిపోతుంటే మరొకరు పబ్లిక్గా రెచ్చిపోతున్నారు. వీరిద్దరికి చెక్ పెడుతూ బొత్స అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇదేనా నీ 40 ఏళ్ల అనుభవం అంటూ చురుకులు అందించారు. చూడబోతే టీడీపీ నాయకులు కూడా మతి లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఏదో ఒక రకంగా జగన్ పాలనపై ప్రజలు వ్యతిరేకతను తేవాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది సాధ్యం కాని విషయంలేండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టేసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.